अंदर की धन्यवाद चलो चार दीन किए वेर कि एनो प्रांताल अन्नी जिल्लाल इतर राष्ट्राल विचेसी कार्यक्रमान्नि इंत अद्भुतंगा जयप्रदं चेसिन प्रति ओक्क पिरमिड मास्टर की कूडा पेरु पेरुन कृतज्ञतलु तेलियजेस्तुन्न भाग्यनगर पिरमिड ट्रस्ट इदि केवलं एदो भाग्यनगर वाळ्ळे चेस्तुन्नारु अने भावन पोवालने गत संवत्सरमे एवरेवरु दींट्लो पार्टिसिपेट चेस्तुन्नारो వాళ్ళందర్నీ వారి వారి సెంటర్స్ నుంచి వాళ్ళ జిల్లాల నుంచి బ్యానర్స్ తెమ్మన్నాం. కానీ ఈసారి భాగ్యనగర్లో ఉన్న మాక్సిమం సెంటర్స్ వాళ్ళు వాళ్ళ సెంటర్ బ్యానర్ తోటి ఈరోజు ర్యాలీలో పాల్గొంటున్నారు. అద్భుతంగా చూసే వాళ్ళకి ఇంతమంది ఉన్నారా, ఇన్ని సెంటర్స్ ఉన్నాయా అనే ఒక సరికొత్త ఆలోచన రావాలి అని చెప్పేసి మరి ఆ చిన్న చిన్న సందుల్లో చాలా మంది అడుగుతున్నారు ప్రతి సంవత్సరం చార్నార్ ఎందుకు అని. కానీ ప్రతి సంవత్సరము ఇప్పటికి 5వ సంవత్సరము ప్రతి సంవత్సరం చార్నార్లో ర్యాలీ స్టార్ట్ అయ్యి డిఫరెంట్ రూట్స్లో మనం చేస్తున్నాము. ఈసారి ఇంకా డిఫరెంట్ రూట్ ఇది. కనీసం ఈ రూట్ సెలెక్ట్ చేయడానికే కనీసం ఒక నెల రోజులు పట్టింది. ప్రతిసారి రూట్ మారిపోయింది. చివరికి 2 డేస్ బ్యాక్ ఈ రూట్ కన్ఫామ్ చేశాం. కానీ ఈ రూట్లో మీరు గమనించండి, చార్మినార్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ పాయింట్ వచ్చే వరకు కూడా మొత్తం పబ్లిక్ తోటి నిండిపోయి జనాల మధ్యలోంచి మనం నడిచాం. అంటే ఇక్కడ ఉండే మనం ఎందుకు ర్యాలీ చేస్తున్నామో వీళ్ళందరికీ అర్థమవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు ఇన్ని వేల మంది జనము ఈ చిన్న సందుల్లో అసలు ఎలా వస్తున్నారు, వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు ఇందాక, మీరు ఆ చిన్న సందులు ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చినాక అడుగుతున్నారు. కానీ ఎక్కడా మనకి ఇంత డిస్టర్బెన్స్ లేదు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మరి అన్ని వేల మంది మనము చేశాము అంటే నిజంగా ఒక క్రమశిక్షణతోటి ఉన్నాము అని చెప్పి నిరూపించుకున్నాం. అలాగే మన ఆహ్వానం మేరకు ఎక్కడెక్కడ ప్రచార రథాలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయటం, ఇప్పటి వరకు జరిగిన ర్యాలీలన్నిటికన్నా భిన్నంగా ఈ ర్యాలీలో ప్రతి వెహికల్ దగ్గర మనం నిన్న వాట్సాప్లో షేర్ చేసిన స్లోగన్స్ ప్రతి చోట మారుమోగినాయి. ఎక్కడన్నా మధ్య మధ్యలో ఉండొచ్చు స్లోగన్స్ ఇవ్వకపోయినా, కానీ ఫస్ట్ వెహికల్ దగ్గర నుంచి చివరి మనిషి వరకు కూడా స్లోగన్స్ ఇచ్చారు. అది గ్రేట్. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి రావాలి. ఎంతో ఇందాడు చూసాం కదా ఆర్మూర్ నుంచి అమ్మాయిని మేడం మాతాశ్రీని, అంటే అంత వయసులో వాళ్ళు ఎంత ఇన్స్పిరేషన్ పొంది కార్యక్రమాలు చేస్తున్నారో మరి మనము ఇంకా పత్రిజీ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా పత్రిజీ పరివారంలో ఒక భాగం అవ్వాలి అని తనకు తాను నిర్ణయించుకుని నేను చేస్తున్నాను అనే ఒక భావనతో రాగలిగితే ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా చేయొచ్చు. ఇందాక లక్ష్మి మేడం చెప్పినట్టుగా జింకానా గ్రౌండ్స్ తిగడవాళ్ళలో 100,000 మందితో అద్భుతంగా మనం ధ్యానం చేసి తీరుదాం. ఆ వైబ్రేషను ప్రపంచానికి మొత్తానికి వెళ్ళాలి. కేవలం మన ఒక్క ఛానల్లో లేదా మన సొసైటీకి సంబంధించింది కాకుండా మిగతా అన్ని ఛానల్స్ కూడా మన వైపు దృష్టి మరల్చాలి. మనం పిలవకుండానే కేవలం వాళ్ళందరూ రావటం మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. మన యొక్క నినాదం, మన గురువు గారు ఇచ్చిన మనకి స్ఫూర్తి ప్రపంచానికి చేరేలాగా మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేసిన మిత్రులందరికీ కూడా, జిల్లాల నుంచి వచ్చిన మిత్రులందరికీ, హైదరాబాద్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.